గాసేపట్లో పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం జగన్ పర్యటన వరిక పుడిశల ఎత్తిపోతల పథకం ఫస్ట్ ఫేజ్ పనులకు శంకుస్థాపన ఎన్ని పార్టీలు కలిసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దే విజయం నాడు నేడుపై బురద చల్లే పనులు ఉన్నాయన్న వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు స్కేల్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ రెగ్యులర్ బెయిల్ పై మధ్యాహ్నం జరగనున్న వాదనలు ఏపీ హైకోర్టులో అసైన్డ్ భూముల కేసులో విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం కాంగ్రెస్ హస్తం ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంది గాంధీ భవన్ ఆర్ఎస్ఎస్ కు అడ్డగా మారిందన్న అసదుద్దీన్ విమర్శ కాంగ్రెస్ బీజేపీలను జనం నమ్మే ఏ పరిస్థితి లేదు బిఆర్ఎస్ మరోసారి అధికారాన్ని సాధిస్తుందన్న శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల తర్వాత నారాయణ ఎటు వెళ్లిపోతారో తెలియదు టీడీపీ వైపే ఉన్నారని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్న మాజీ మంత్రి అని ఖమ్మం ఏజెన్సీలో రహదారి సౌకర్యం లేక ఆదివాసీలకు ఇబ్బందులు జడ్జిలో 10 కిలోమీటర్లు మోసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 పరిశ్రమలకు పూర్తి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి గుడివాడ నేటి నుంచి ఏపీలో కులగణన ప్రారంభం 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్ 14 రోజుల రిమాండ్ కడప సెంట్రల్ జైలుకు తరలింది ఏపీలో దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అనారోగ్య సమస్యలను గుర్తిస్తున్న వైద్య సిబ్బంది అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ కింద మెరుగైన వైద్యం అరకులో సమ్మె విరమించిన పర్యాటక శాఖ ఉద్యోగులు కలెక్టర్ సుమిత్ తో పలించిన కార్మిక సంఘాల చర్చలు వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు వనగనపల్లె మండలం రామతీర్థంలో గడప గడపకు మన ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించిన ఎమ్మెల్యే రామిరెడ్డి పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య భగ్గుమన్న విభేదాలు సమన్వయ కమిటీ సమావేశంలో మాటల యుద్ధం ఇవాళ 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం బోధన్ నిజామాబాద్ ఎల్లారెడ్డి మెదక్లో ప్రజా ఆశీర్వాద సభలు తెలంగాణలో నేటితో ముగియనున్న నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఈ నెల 30న పోలింగ్ డిసెంబర్ 3న కౌంటింగ్ హైదరాబాద్ లో ముగిసిన ఐటీ సోదాలు కోట్ల నరేందర్ రెడ్డి ప్రదీప్ రెడ్డి ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం హైత్నగర్ లోని మధు యాష్కి ఇంట్లో పోలీసుల సోదాలు ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని ఆరోపణ క్రమంగా వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు వాయుగుండంగా మారే ఛాన్స్ రాంచీలో భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ను సందర్శించిన మోదీ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన ప్రధాని దర్శనాలకు సిద్ధమైన శబరిమల అయ్యప్ప క్షేత్రం ఈ నెల 17న తెరుచుకోనున్న ఆలయం సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేయను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్టిఫికెట్ తనది కాదన్న శరద్ పవార్ పాకిస్తాన్ లో మరో కీలక ఉగ్రవాది హత్య జైషే చీఫ్ మసూద్ అనుచరుడు రహీం ఉల్లా థారిక్ హత్య